అమరావతికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఈవేళ నుంచి 27వ తేదీ వరకు ఆయా బ్యాంకుల ప్రతినిధులు రాజధానిలో పర్యటించనున్నారు. నేడు సీఎం చంద్రబాబుతో సమావేశమై కీలక అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అమరావతిపై కార్యాచరణను ఆ బృందానికి సీఎం వివరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, అమరావతికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందుకొచ్చాయి, వివరాలు ఏంటి? జ్యోతి, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే బడ్జెట్ లో పూర్తి స్థాయిలో కూడా అమరావతికి అన్ని రకాలుగా కూడా బడ్జెట్ ని కేటాయిస్తామనేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక పక్కన ప్రపంచ బ్యాంకు నుంచి కూడా 15,000 కోట్లు కూడా ఇప్పించే ప్రయత్నాలు కూడా చేస్తామనేసి ఒక పక్కన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక 2 రోజుల క్రితం కూడా ఢిల్లీ వెళ్ళి ఒక పక్కన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రధాని మోడీ అయితేనేమి అదే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చర్చలు జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అయితేనేమి అదే విధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కు సంబంధించిన ప్రతినిధులు కూడా ఏపీకి రానున్నారు. ముఖ్యంగా చూసుకుంటామంటే అమరావతి అంటే 2014 నుంచి 2019 వరకు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఒక పక్కన ప్రధాని మోడీ కూడా దీనికి సంబంధించి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే అమరావతి డెవలప్మెంట్ కి సంబంధించి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితేనేమి రాజధాని ఏర్పాటుకి అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టి ఎన్ని కాకపోతే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి ఒక అడుగు కూడా ముందుకు పోవటం అదే విధంగా చూసుకుంటా అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన రాష్ట్రానికి సంబంధించి రాజధానికి పూర్తి స్థాయిలో కూడా అమరావతి ప్రాంతంలో ఒక పక్కన ఇప్పటికే ఒక పక్కన తాత్కాలిక భవనాలు కొన్ని అయితే కొన్ని 18 భవనాలు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఒక పక్కన పూర్తి స్థాయిలో బడ్జెట్ లో 15,000 కోట్లు కూడా కేటాయిస్తామని ప్రకటించడంతో దీనికి సంబంధించి ఒక పక్కన ప్రపంచ బ్యాంకు బృందం అయితేనేమి అదే విధంగా చూసుకుంటామంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ నెల 27వ తేదీ వరకు కూడా అమరావతిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి కూడా సమావేశం కానున్నారు. అంటే రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అమరావతి రాజధానిగా కూడా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉండటము, దీనికి సంబంధించి ఒక పక్కన ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు కేటాయిస్తామనేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడంతో దీనికి సంబంధించి అసలు అమరావతి పరిస్థితి గత 5 ఏళ్లలో కూడా ముందుకు పోని పరిస్థితి ఎక్కడవి గతంలో అంటే 2014 నుంచి 2019 వరకు కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే ఎక్కడ పనులు కూడా అప్పుడు చేసిన పనులే ఇప్పుడు మళ్ళీ అన్ని రీస్టార్ట్ చేయాల్సిన పని ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి పూర్తి స్థాయిలో కూడా పొంగూరు నారాయణ చేసేసి అమరావతిలో పూర్తి స్థాయిలో కూడా పర్యటించారు. అదేవిధంగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మొదట పోలవరం అయితే తర్వాత అమరావతిని కూడా అన్ని రకాలుగా కూడా దీంట్లో పర్యటించి ఇక్కడ ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేసి దీనికి సంబంధించిన నివేదికను కూడా అధికారులు సిద్ధం చేయమన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పక్కన వైట్ పేపర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే అమరావతి నిర్మాణానికి ఒక పక్కన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అయితేనేమో ఏషియన్ డెవలప్మెంట్ ప్రతినిధులకు కూడా ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించి పనులైతేనేమి ఇంకా దీనిలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి అదేవిధంగా చూసుకుంటామంటే కేంద్రం నుంచి రావాల్సిన అనేక సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని ఒక పక్కన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరారు. ఈ నేపథ్యంలో వీరికి పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు దీనికి సంబంధించి అమరావతికి సంబంధించి ప్రాజెక్టు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది జ్యోతి. ఇకపోతే బ్యాంక్ బృందం పర్యటన తర్వాత వీటన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? రాఘవేంద్ర, ప్రతినిధుల బృందం రాజధానిలో పర్యటించిన తర్వాత మిగిలిన విషయాల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే పూర్తిగా అంటే ఇప్పటి వరకు అంటే గతంలో జరిగిన గత 2014 నుంచి 2019 వరకు కూటమి ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఏదైతే పనులు మొదలు పెట్టారో వాటిని అంటే గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఆగిపోయాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో చాలా వరకు కన్స్ట్రక్షన్లు ఒక పక్కన అధికారుల నివాసాలు అయితేనేమి ఐఏఎస్లు ఐపీఎస్లు నివాసాలు అయితేనేమి ప్రజాప్రతినిధులు అమాత్యులకైతేనేమి అదేవిధంగా ఎమ్మెల్యేలకైతేనేమి ఈ ఒక పక్కన జ్యుడిషియల్ అధికారులకు సంబంధించి అదేవిధంగా చూసుకుంటామంటే హైకోర్టు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వచ్చేసేసి గత 2014-19 హయాంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది పూర్తి అయిపోయింది. అప్పటి నుంచే కూడా ఇక్కడ ఏపీకి సంబంధించి అన్ని కార్యకలాపాలు కూడా పూర్తయినాయి. ఈ నేపథ్యంలో అంటే ఒక్కొక్కటిగా కూడా గత కూటమి ప్రభుత్వం చేసింది, కాకపోతే దీనికి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క పనిని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా ఆపివేయటము అదేవిధంగా కూడా రాష్ట్రానికి
రాజధాని అనే దానికి పక్కన పెట్టేసి మూడు రాజధానులు ప్రకటించడం తోటి అప్పటి నుంచి కూడా రాజధానిలో ఒక్క పని కూడా జరిగిన పరిస్థితి లేదు. అప్పటిదాకా ఏవైతే పూర్తి స్థాయిలో ఏదైతే భవనాలు అయితేనేమి పూర్తి స్థాయిలో అన్ని కూడా ఆగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి దాదాపు వారం రోజుల పాటు కూడా ప్రపంచ బ్యాంకు బృందం కూడా అంటే ఇప్పటి వరకు కూడా ఒక పక్కన ప్రభుత్వం నుంచి కూడా అధికారులు ఒక నివేదిక అయితే సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన తర్వాత ఆ నివేదికను కూడా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే వారికి సంబంధించి కూడా టెక్నికల్ టీం కూడా రావడం తోటి వారం రోజుల పాటు కూడా అమరావతిలో అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు అయితేనేమి గతంలో జరిగిన భవన నిర్మాణాలకు సంబంధించి రానున్న రోజుల్లో అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సంస్థలు వస్తాయి, అదేవిధంగా చూసుకుంటా అంటే పారిశ్రామికంగా కూడా ఎటువంటి సంస్థలు ఉన్నాయి, వ్యాపారానికి సంబంధించి ఎటువంటి సంస్థలు ఉన్నాయి, దీనికి సంబంధించి స్థానికంగా ఉండే ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపు 33,000 ఎకరాలు సేకరించారు. ఇంకా అమరావతికి సంబంధించి ఏమన్నా సేకరణ అవసరమా, దీనికి సంబంధించి రోడ్ల అనుసంధానం అయితేనేమి, దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం దగ్గర ఒక నివేదిక ఉంది, వీరికి సంబంధించి ఈ నివేదిక ప్రకారం అయితేనేమి వారికి సంబంధించి ఇంకా లోతుగా అంటే ప్రపంచ బ్యాంకు సంబంధించిన నిధులు కూడా ఇవ్వటం తోటి ఈ నిధులు కూడా ఎటువంటి దుర్వినియోగం కాకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీరు కూడా ఓ పక్కన దీనికి సంబంధించి గ్రౌండ్ లో కూడా రిపోర్ట్ సిద్ధం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది జ్యోతి. రైట్, థాంక్యూ రాఘవేంద్ర. ఇవి ఇప్పుడు